ఒక అక్షరం కూడా దీంట్లో సత్యం లేదు, అన్ని అవాస్తవాలు అభాండాలే. దానికి ఉదాహరణగా షేక్ అసద్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ నాయకుడు అన్నారు. నిజంగా ఆ స్థలం నేను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మైనారిటీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్నాను. మా బాబాయ్, మా సొంత బాబాయ్ సయ్యద్ అల్లా బక్ష్ అనే వ్యక్తి తన ఉద్యోగ విరమణ తర్వాత తన బిడ్డల భవిష్యత్తు కోసం స్థానిక ఎంఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్ పక్కన సర్వే నెంబర్ 186-1A2లో B2లో గల ప్లాట్ నెంబర్ 46ను 3/12/2016 రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆ తర్వాత షేక్ అసద్ మరికొంతమంది కలిసి అది ప్రభుత్వ భూమి అని చెప్పేసి కబ్జా చేశారు. అప్పటి నుంచి నేను మా బాబాయ్ 2021 నుండి గంగా వెంకటేశ్వర సిఏ గారు ఉన్నప్పటి నుంచి కూడా తిరుగుతూనే ఉన్నాం. సార్ ఇది కబ్జా జరుగుతుంది, ఇది వాస్తవం కాదు, ఇది ఫేక్ పట్టాలు, దీని మీద విచారణ చేయండి అని అప్పటి నుంచి 2021 ప్రభుత్వం ఎవరిదండి, అప్పటి నుంచి విచారణ చేస్తుంటే అతి లేదు గతి లేదు. ఎంఆర్ఓ గారికి రాశారు, ఎంఆర్ఓ గారు సెండర్స్ ఇచ్చారు ఇది ప్రైవేట్ భూమి, ఇది ప్రభుత్వ భూమి కాదు అని. అయినా కూడా మా బాబా స్థలం మాకు ఇవ్వలేదు. ఇక్కడ బాధితులు తెలుగుదేశం పార్టీ వారు, కబ్జాదారులు ఎవరు అనేది నిర్ధారించాల్సింది పోలీసులు. మధ్యలో సాక్షి పేపర్ తెలుగుదేశం పార్టీ నాడు చెప్పింది బాధితుల పక్షాన పత్రిక ఉండాలి, ప్రజాప్రభుత్వం ఉండాలి. కానీ బాధితులను పక్కన పెట్టేసి కబ్జాదారులు తెలుగుదేశం పార్టీ నాయకులు అని చెప్పేసి, కార్యకర్త అని చెప్పేసి ఒక అవాస్తవాన్ని అభాండాన్ని ప్రజల ముద్దురెద్దే ఈ నైతిక విలువ లేని సాక్షి పత్రిక వార్తల్ని కూడా తీవ్రంగా ప్రజలు ఖండించాలని నేను ఈ సమావేశం ద్వారా కోరుతున్నాను. గౌరవనీయులు ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గారికి సిట్ ఏర్పాటు చేసిన తర్వాత ఇంకో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నేను బాబాయ్ గారిని తీసుకుని ఇచ్చిన తర్వాత ఆమె మేడం గారు సిఐ రంగనాథ్ సింగరగొండ గారికి రిఫర్ చేస్తే ఒంగోలు డిఎస్పీ ద్వారా అక్కడికి వెళ్ళి నేను మా బాబాయ్ పూర్తి వివరాలు సిఐ గారు అడిగిన వివరాలన్నీ ఇచ్చిన తర్వాతనే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 725/2023(4+) అసత్వ కలిపి 7 అరెస్ట్ చేశారు. కంప్లైంట్ ఇచ్చినవరు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనారిటీ సెల్ ఆర్గనైజ్ సెక్రటరీ తరపున మా బాబాయ్ సయ్యద్ అల్లా బక్ష్ గారు ఇచ్చారు. మరి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళనేమో వదిలేసి కబ్జాదారులు తెలుగుదేశం పార్టీ అంటున్నాం, ఇది ఎక్కడ నైతిక జర్నలిజం? ఒకసారి ఒక వార్త రాసేటప్పుడు నిర్ధారణ చేసుకోవాలి వారు నిజంగా పార్టీ వాళ్ళ కాదా. కంప్లైంట్ ఇచ్చింది ఎవరు, వాళ్ళతో పాటు వెళ్ళింది ఒడు, ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది? ఏం లేదు, బురద చల్తాం, మీ మొహాన్ని బురద చేసాం, మీరు కడుక్కుంటాం, మా పని మేము చేసుకుంటాం అని రాజకీయాలు ఉండొచ్చు. కానీ ఇలాంటి జర్నలిజంలో కూడా ఇలాంటి విలువలు లేని జర్నలిజం తీసుకొచ్చి అసత్య ప్రచారం చేయడం, అసలు అభాండాలు వేయడం, అది నిజాయితీ నిలువెత్తైన ఆ కుటుంబం, దామచల్ల కుటుంబం మీద ఇలాంటి ఆరోపణలు చేయడం అసలు అబద్ధాన్ని, అవినీతిని దరిదాపలో రానిరు దామచల్ల జనార్దన్ గారు వారి కుటుంబం. అలాంటి వ్యక్తుల మీద మీరు ఇలాంటి అసత్య ప్రచారం చేయడం ఏమంత్రం సమంజసం? వార్త రాసే ముందు వివరణ తీసుకోండి, లేదా వార్త మీరు రాసే ముందు ఒక మీరు అక్కడ సిఏ గారిని కానీ లేదా ఇతర వాళ్ళని కానీ విచారించండి. నిజమే అసత్ ఏ పార్టీ అనేది ముందు తెలుసుకోండి. అతను ఒక పార్టీకి సానుభూతి పరుడు. నేను చెప్తున్నాను దమ్ముంటే మీరు ఆ పార్టీ ఆ పార్టీ ఎవరో మీరు విచారణ మీరు రేపేయండి పేపర్లో. తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం లేదు. ఆయన మా కొట్టా నాయసరావు చెప్పినట్టుగా కబ్జా చేయడం తర్వాత ఎమ్మెల్యే చుట్టూ తిరగడం, మాది ఒరిజినల్ అండి అని చెప్పడం, అక్కడ స్థానికులను బెదిరించడం, ఇదే జరుగుతుంది. బాధితులు తెలుగుదేశం పార్టీకి చెందినవారు, కంప్లైంట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీకి చెందినవారు. కబ్జాదారులు ఏ పార్టీ వారో మీరు తేల్చాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళు చూసుకుంటారు. లేదంటే మీకు ఇన్వెస్టిగేషన్ జర్నలిజం ఉంటుందిగా, ఆ ఇన్వెస్టిగేషన్ జర్నలిజంలో మీరు నిగ్గు తేల్చండి. అంతేగాని వాస్తవం రాయండి, అబద్ధాలు రాసి ప్రజలు అంత అమాయకులు కాదు. గతంలో లాగా ఏది రాస్తే చదువుకొని అబ్బాయి ఇది నిజం అనుకుంటారనుకుంటే అది అవివేకం, అక్షరాలని అమ్ముకోవద్దు. నిజాన్ని నిర్భయంగా ప్రజలకు అందించండి.